పసుపు ఇంది అడే పసుపు కుంకుమ అక్షతలు పూలు రవి రవికి ఇష్టమైన గోధుమలు పసుపు ఏంటి జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుత్యం తమోరిం సర్వ పాపాగ్నిం ప్రణితోస్మి దివాకరం జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుత్యం తమోరిం సర్వ పాపాగ్నిం ప్రణితోస్మి దివాకరం మళ్ళా వేయండి నెక్స్ట్ ఒక గ్రహాన్ని మనం వేయవలసిందే నిదానం తొందర పడద్దండి చంద్రుడు బియ్యం నెక్స్ట్ ఎవరు కుజుడు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం పసుపు కుంకుమ వేయండి అక్షతలు వేయండి పూలు సమర్పించండి కుజునికి కందిబేళ సమ ఇష్టం నెక్స్ట్ ఎవరు బుధుడు బుధుడు అంటే పెసలు ప్రియ గొంగులకు శ్యామం రూపేణ ప్రతిమం బుధమం సౌమ్యం సత్తి గోత్రం తం బ్రహం ప్రణమామ్యహం వేయండి బుధ గ్రహాయ నమః అనుకోదా నేను అనుకోకుండా మీరు అనుకోవాలి చేసేవాళ్ళు కదా మన మూగలే చేసి దాని వాల్యూ మనకు రాదు అట్లా ఇప్పుడు మీరు స్వామికి నమస్కారం చేశారు మేము దానికి మంత్రం చెప్తేనే కదా ఊకే ఇట్లాంటి ఏం లేదు దాని పవర్ మీకు రావాలి ఏమ్మా మళ్ళీ గురు గ్రహానికి గురు అంటే దేవుడు ఆ దేవుని గ్రహం మనకు రావాలంటే ఏమి కావాలంటే శనగబేళ్ళు దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచిన సన్నిభౌ బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతం గురు గ్రహాయ నమః అది దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచిన సన్నిభౌ బుద్ధిమంతం తం కేతుం ప్రణమామ్యహం నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు బొబ్బర్లు ఇష్టం ఆయనకు నెక్స్ట్ వేస్తాను చెప్తాను హిమకుందు ఉలాధారం దౌత్యం పరమం గురం సర్వశాస్త్ర ప్రవక్తం భాగవం తం ప్రణమామ్యహం శుక్రగ్రహాయ నమః శుక్రగ్రహాయ నమః నెక్స్ట్ వచ్చేసి ఫుల్ పవర్ఫుల్ గాడ్ ఎవరు అందుకే వీనికేమో శని పట్టిందా ఆ మాట వాక్యం వాడకూడదు నువ్వు అన్నావు అంటే నువ్వు ముందు వాళ్ళు వెనక్కి వస్తానంట శివుడు అట్లా వాడు భయపడి చెట్టుతో దొరుకున్నాడంట ఎవరు ఏమయ్య ఎక్కడ దొరుకున్నావంటే ఏమి లేదంట ఏ అన్న తర్వాత ఏమిటా శివుడు నేను శివుడిని కదా మాకు భయం లేక త్వరలో ఉంది నీకేం భయం లేదా ఆయన పడతాడనే నువ్వు దాంట్లో దొరుకుండేది నువ్వు అనిపిస్తావు అవే కర్మ అన్నండి నీకు తెలియకుండానే కొన్ని కొన్ని పరిశ్రమలు అవుతాయి ఏమ్మా ముందు వెనుక ఇప్పుడు చెప్తాను చూడండి వినండి నీలా చాలా మంది శని అంటే నలుపు అంటారు నలుపు కాదు నీలం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ తం భూతం తం నమామే శనేశ్వరం వేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ తం భూతం తం నమామే శనేశ్వరం సత్ పక్కతూరి నా విలాస మీరు భార్య భర్త పలుకుతారా పలకండి మీరు ఇష్టమైతే పలకడం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ తం భూతం తం నమామే శనేశ్వరం ఓం శనే శనేశ్వరాయ నమః అంటే తొమ్మిది తులు అనుకోవాలా మళ్ళీ ఇవన్నీ ఎలా చెప్తా ఇప్పుడు మీ నోటితో పలుకుతే అందుకే మన టౌన్లో ఉన్న పొద్దునే స్నానం చేసి ఇవ్వని అనుకున్నాం పల్లెల్లో అవన్నీ కావు పాప ఆయనకే లేచి వాళ్ళ అన్నం వండుకొని స్నానం చేయండి కావు మమ్మ కడుక్కొని స్వామి నమస్కారం ఈ వాక్యం పట్టడం పోతే పుట్ట చెండి ఎట్లుంటుంది గాలి పోతే పుట్ట చెండి ఎట్లుంటుంది గాలి ఉంటే పుట్ట చెండి ఎట్లుంటుంది ఇట్లా వేయండి ఇప్పుడు దేనికి వస్తుంది అదే గాలి లేకపోతే ఆడే పడిపోతుంది అంత వ్యాల్యూ ఉంటుంది ఈ శ్లోకానికి ఇప్పుడు సారు డ్యూటీకి పోతాడు ఒకరితో మాట్లాడతాడు హాయిగా ఒకరితో కూర్చొని ఎవరు లేకుండా వాక్ చేసుకొని నీలాంజన సమాభాసం నడుపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ తం భూతం తం నమం శ్రేష్ తొమ్మిది తూర్లు అనుకో మనం ఒక నెల అనుకో మనం ఆ తర్వాత చెప్తుంటే నెక్స్ట్ అమ్మా రాహు
आर्तिकायं महावीरं चांद्रुप्तं महाविद्यं सिंहं गर्भसंभूतं तं रामं प्रणमाम्यहं। నోగులు బుద్ధి వేళ్ళు పసుపు కుంకుమేయండి అక్షంత్రం వేయండి. నెక్స్ట్ కేతువు, కేతువు అంటే ఉలవలు. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం వేయండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని మృత్యు రాహువే కేతువే నమః నవగ్రహ పూజాం కరిష్యే. అమ్మ ఇప్పుడు అనండి, ఇట్లా నవగ్రహ అంటే తొమ్మిది కదా, తొమ్మిదే పెట్టుకోండి. అమ్మ మీరు అనుకోండి తప్పేం లేదు, ఇట్లా తొమ్మిది వేయండి. ఓం శని శనేశ్వరాయ నమః, ఓం శని శనేశ్వరాయ నమః, ఓం శని తొమ్మిది సార్లు అనుకోదా, తప్పు చెప్పుకోకూడదు. అది కూడా రాకపోతే శనేశ్వరాయ నమః. ఓం అనేది బీజాక్షరం, ఆ బీజాక్షరం కలసల్ల. ఓం శని శనేశ్వరాయ తొమ్మిది సార్లు అనుకోవాల. చూడండి ఎంత అర్థం ఉందో. పలకండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని మృత్యు రాహువే కేతువే నమః నవగ్రహ పూజాం కరిష్యే. ఎవరం చూస్తే ఏమంటే తల వంచద్దండి, ముట్టుకోద్దండి. చాలా మంది మా ఇంటికి వెళ్ళినట్టు స్వామి జాగ్రత్త పెట్టి చెప్పారు, ముట్టుకోకూడదంట, తాగకూడదంట, తల కింద ఉంచుకోమంట, భగవంతుడు నమస్కారం చేసుకుని చెప్తుంటారా. ఇది పద్ధతి, వినాయక పూజ, కలశ పూజ, నవగ్రహాల పూజ. నెక్స్ట్ ఏముందమ్మా? సత్యనారాయణ స్వామి లక్ష్మిని పెట్టి స్వామికి ఇద్దరికి అభిషేకం చేద్దాం. పెద్ద రౌండ్ సార్ పర్వతం అంటారు కదా. అమ్మా మీరు లేదండి, అమ్మా పక్కన ఇంత ఉంటుంది సార్ భద్రం లేకపోతే పర్వాలేదండి. భద్రం భద్రం సార్, లేకుండా ఇదే పెట్టండి, ఉంటే వేరే చూడు కొంచెం ఏం చేసుకోవాలి అమ్మా. ఇక్కడ అంది కాదమ్మా, నాకు నాకు ఆపోజిట్ కావాలి మీరు. అవును సార్, ఇట్లా మీరు కూర్చుంటా స్వామి నేను పెట్టి చేపిస్తాను. స్టాప్ చేసి దాన్ని అది వేరే ఫోన్ అమ్మా. రెండు ఆకులు పెట్టుకోండి అమ్మా. ఈ తల్లి ఒకళ్ళు ఒకళ్ళు దానికి కాదు అభిషేకానికి ఒక్క వాడకూడదు చెప్ నిన్న చెప్పాలండి. నేను నేను ఓకే చెప్పి చెప్పండి, నాకు చెప్పండి మాకు నేనే పర్వాలి. ఆకు అంటే కదమ్మా లక్ష్మి, అందుకే ఆకు తొక్కదండి అంటారు. పువ్వు కానీ ఆకు కానీ, ఆకుతో ప్రమాణం చేయి, పాలతో ప్రమాణం చేయి, ఇదే రిస్క్ తెలుసా. అందుకని ఊరు చేయొచ్చు. పసుపు కుంభ వేయండి అట్లా. చాలా ఉన్నాయమ్మా, టైం చాలు అంతే. పసుపు కుంకుమ వేయమ్మా, పసుపు కుంకుమ. అమ్మ స్వామిని మీరు సారు స్వామిని తీసుకుంటారు, మీరు అమ్మని తీసుకోండి, అందరికీ చూపించండి. నేను మా ఇంటిని తెచ్చాను, మీ ఇంట్లో పెట్టుకోలేదు మీరు, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, భరించలేదు ఏమ్మా. తీసుకోండి ఇద్దరు లేదా అమ్మా, ఇద్దరిని తీసుకోండి. బాగా కట్లే ఉంది సార్ అమ్మ. అమ్మను స్వామిని అందరికీ చూపండి అమ్మా, వాళ్ళు చూసి తరిస్తారు, చూసింటారు పద్ధతి ప్రకారం చూడండి అని చెప్తారు. వాళ్ళు చూడండి ఇట్లా చూపించి చేస్తారు స్వామికి వాళ్ళకి చూడండి అమ్మా అని ఇట్లా పట్టుకోండి సార్, పట్టుకోండి. మీరు అంతేనమ్మా, అట్లా అక్కడ అక్కలు ఉన్నారు మన స్వామి ఇంటి చూసాడు అంతే ఇంకేమి. ఇక్కడ పెట్టండి సార్, ఇక్కడ రాత్రి ఇక్కడే ఉంటారు సార్, భార్య భర్త ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే
అమ్మా నిండుకుంది నిండుకుండా నీళ్ళు వాడుకోకుండా ఉంటారే ఒక చెంబు ఇమ్మని చెప్పండి. అమ్మా సార్ మీరు నీళ్లు వస్తాండి గ్లాస్తో అక్కయ్య అన్ని కడుగుతాను అర్థమైందా. ఒక నీళ్లు పోస్తా అంటే కడుగుతాను ఇంట్లో నా అమ్మాయి రాత్రి కడిగిచ్చింది పాపం రాత్రి పెట్టేసుకున్నా పల్లెలు పోతే మర్చిపోతాం మేము ఆ టైంలో లేవంటే ఏం స్వామి వ్రతం చదివిలేము అంటారు రాత్రి అన్ని రెడీ పెట్టుకుంటా వాళ్ళు వచ్చి పిలిచిపోతారు దూరం అయితే లేకపోతే బస్సు ముందు మర్చిపోకూడదు పల్లెలు దొరకవు ఇట్లా ఫోటో ఉంటా మా ఇంట్లో మేము పెట్టుకోము స్వామి మాకు అంటారు గ్యాస్ ఎక్కే ఒకరు పోస్తాడని స్వామి కడుగుతాడు. సన్నిటి స్నానం అంటారు పంచామృతం వేరు స్వామిని కడిగిన తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అది వేరు డైరెక్ట్ చేయకూడదు. ఇప్పుడు స్వామికి ఇప్పుడు బయట కూడా కాదు నాలుగు నాలుగున్నరకి అభిషేకం చేయించు వచ్చిన ఎవరో పాటు